నమస్తే అండి, నేను మీ సదాశివ కంపుల. మేము రేమండ్ సీరం జయ షాదరైలస్, అలాగే అమెజాన్ ఫ్లిప్కార్ట్ సమిత ఆర్డర్ సప్లయర్స్. మీకు మా వీడియో చూస్తున్నారు, లైక్ చేస్తున్నారు, సబ్స్క్రైబ్ చేస్తున్నారు, చాలా థ్యాంక్స్ అండి, సంతోషం. అలాగే ఏంటంటే కొత్త కొత్త వీడియోస్ వద్దని చూస్తున్నాను, కొత్త టాపిక్స్ కూడా ఏంటంటే కొత్త కొత్త వెరైటీ టాపిక్స్తో వద్దని చూస్తున్నాను. కొంతమంది కస్టమర్స్ అని అడిగారు, షేక్ రియాజ్ అని ఆయన. ఆయన ఏంటంటే అడిగింది క్వశ్చన్ ఏంటి అంటే, జే హ్యాంప్స్టెడ్లో ఆల్రెడీ బయింగ్ గైడ్ చేశాను నేను. బయింగ్ గైడ్ అంటే ఏంటి, అసలు మీరు ఎలా కొనాలి, ఐటమ్స్ ఏముంటాయి, క్వాలిటీస్ ఏంటి, మోడల్స్ ఏంటి అని చేశాను. అంటే రేట్ పరంగా కాదు, అసలు ఏంటి దాని గురించి వివరించి చెప్పాను. అలాగే జే హ్యాంప్స్టెడ్లో నేను నార్మల్గా టెర్రన్ అయ్యాని గురించి చెప్పాను. అది కాకుండా ఏంటంటే జే హ్యాంప్స్టెడ్ రూల్స్ ఉంటాయండి, నార్మల్ రూల్స్, సూపర్ రూల్స్ అలా ఉంటాయి. ఆ సూపర్ రూల్స్లో వెరైటీస్ ఉంటాయి, 90's, 100's, 120's అలా ఉంటాయి. అసలు ఏంటి 90's ఏంటి, 100's ఏంటి, 120's ఏంటి, అంటే 90's ఏంటి పర్సంటేజా, 100's ఏంటి పర్సంటేజా, సో 120 ఏంటి పర్సంటేజా, 120 పర్సెంట్ ఉండదు, సో ఏం తేడా, సో దానికి దీనికి తేడా ఏంటి, ప్లస్ ఏంటంటే జే హ్యాంప్స్టెడ్ బెస్టా, రేమండ్ బెస్టా సూపర్ రూల్స్లో, దాని గురించి ఈ వీడియో చెప్దాం అనుకుంటున్నానండి. సో ఇది ఒక బయింగ్ గైడ్, ఏంటంటే కస్టమర్స్కి ఒక నాలెడ్జ్ అవేర్నెస్ కోసం ఉపయోగపడుతున్న ఆలోచనతో ఒక అవేర్నెస్ వీడియో చేద్దాం అనుకుంటున్నాను. ఏంటంటే ఇప్పుడు మనకి రేమండ్ అనుకుంటున్నారు, జే హ్యాంప్స్టెడ్, సీరమ్స్, రకరకాల బ్రాండ్స్ ఉన్నాయి, దానిలో కూడా మనకి ఈ జే హ్యాంప్స్టెడ్ అనేది అసలు బాగుంటుందా, రేమండ్ బాగుంటుందా, ఇది తెలుసుకొని జనాలు చాలామంది అడుగుతున్నారు, దానికోసం చెప్తున్నాను. దానికి అడ్వాంటేజ్ డిసడ్వాంటేజ్ ఏంటి, ప్లస్ అది మెయింటెనెన్స్ ఏంటి, సో దాన్ని తెలుసుకొని సెలెక్ట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోతాం. జే హ్యాంప్స్టెడ్ ఆల్రెడీ మీకు నేను టెర్రన్ అయ్యేసి గురించి చెప్పాను, సూట్ ఫ్యాబ్రిక్స్. ఇప్పుడు ఏంటంటే ఇది కూడా సూట్ ఫ్యాబ్రిక్స్ అండి, కాకపోతే ఏంటంటే దాని క్వాలిటీస్ సూపర్ వూల్స్ అంటారు. అంటే వూల్ అనేసరికి ఏమవుతుందంటే, మనకి ఆల్రెడీ చెప్పిన విధంగా సూపర్ వూల్స్ అనేసరికి మనకి వూల్ పర్సంటేజ్ చూడండి, దానిలో ఎంత పర్సంటేజ్ ఉన్నది తర్వాత సంగతి, కాకపోతే ఉన్న వూల్లో ఎంత ఫైన్ కౌంట్, అంటే మీకు అది అప్రాక్స్ మీకు సూపర్ వూల్స్ అనగానే మీకు అప్రాక్స్ 35-45% వూల్స్ అయితే వాడతారు పర్సంటేజ్, దానిలో కూడా ఆ పర్సెంట్ ఉన్న వాడిన ఊళ్ళో కూడా ఎంత ఫైన్ కౌంట్ మీకు ఎలా చెప్పాలి అంటే, ఎగ్జాంపుల్ మీరు మనకి క్లాత్ పల్చన మందం ఉంటుంది, సో పల్చన అయ్యే కొద్దీ మనకి ఏంటంటే పల్చన కొద్ది నైస్ వస్తుంది, మందం అయ్యే కొద్దీ ముద్దుగా ఉంటుంది. సేమ్ అదే ప్రొసీజర్లో మనకి ఈ జాంప్షన్ సూపర్ వూల్స్, నార్మల్ వూల్స్ అంటూ ఉంటాము. అయితే సూపర్ వూల్స్ అండి, సూపర్ వూల్స్ మీకు చెప్పాను ఏంటంటే జాంప్షన్ సూపర్ 90's, సూపర్ 100's, సూపర్ 120's అలా ఉంటుంది. మీకు శాంపుల్ చూపిస్తే ఎగ్జాంపుల్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇదిగోండి, ఇది వచ్చేసేసరి మనకి సూపర్ 90's కౌంట్ అండి, ఇది సూపర్ 90's ఫైన్ మైక్రాన్ వోల్. ఇది ఏం రాస్తుందంటే ఇన్ డ్రైవర్ సూపర్, ఒక్క నిమిషం ఉంది, ఇది క్యాసల్ పియర్ బై జే హ్యాంప్స్టెడ్ విత్ ఎగ్జోటిక్ బ్రెండ్ ఆఫ్ ప్రీమియం షూటింగ్ సూపర్ 90's ఫైన్ మైక్రాన్ వోల్ అని రాస్తుందండి. అంటే దీని మీనింగ్ ఏంటంటే సూపర్ 90's కౌంట్ అండి, ఇది మనకు వచ్చేసేసరికి సూపర్ 90's కౌంట్, అంటే సూపర్ 90's కౌంట్ అంటే మేము చెప్పే దీనిలో 90% వోల్ అయితే ఉండదండి, ఇలా ఉండే ఊళ్ళు 45% ఊళ్ళే ఉంటుంది. బట్ ఆ 45% ఊళ్ళో వాళ్ళు ఏం చేస్తారంటే ఆ 45% ఊళ్ళో కూడా ఫైన్ చేస్తూ ఉంటారు అన్నమాట. సూపర్ 90's సరిపడా దీనిలో ఒక ఫైన్నెస్ ఉంటుంది, థిక్నెస్, థిన్నెస్గా తయారు చేస్తారు. మీ నార్మల్ ఊళ్ళు చూసుకుంటే ఏమో 35 ఊళ్ళు 45 ఊళ్ళు అంటూ ఉంటాము. 35 ఊళ్ళు 45 ఊళ్ళు అంటే దాని పర్సనల్ మాట్లాడతామండి. మీ ఊళ్ళు అంటే షూటింగ్స్ అని రాస్తూ ఉంటారు, ఊళ్ళని షూటింగ్ బై రేమండ్, ఊళ్ళని షూటింగ్ బై జేహెఫ్ రాస్తుంది. మీనింగ్ ఏంటంటే మళ్ళీ ఊళ్ళు కలుపుకుంటుంది రాస్తారు, బట్ అది నార్మల్ ఊళ్ళు. ఊళ్ళో ఏంటంటే నార్మల్ ఊళ్ళు ఉంటే ఊళ్ళు షూటింగ్స్ అంటాము, అది 35% ఊళ్ళు రావచ్చు, 45% 60% ఊళ్ళు రావచ్చు, ప్యూర్ ఊళ్ళు రావచ్చు, అది పర్సంటేజ్. ఇది వచ్చేసరికి సూపర్ 90's అనగానే పర్సంటేజ్ ఊల్ ఆఫ్ కానీ, దీనిలో మీకు 35 or 45 ఊల్స్ అయితే వాడతారు, బట్ ఆ వాడిన ఊలు ఎంత ఫైన్ చేశారు, సో సూపర్ 90's సరిపడా దీన్ని ఫైన్ చేశారు కాబట్టి మీకు ఇంకా స్మూత్ వస్తుంది, ఇంకా ఫైన్ వస్తుంది. నా సజెషన్ ఏంటంటే మీకు రేమండ్ బెస్టా, జాంప్షన్ బెస్ట్ అనుకుంటే, మీరు ఒక సూపర్ ఫైన్స్ వాడదాం అనుకుంటే, లైట్ వెయిట్ కావాలనుకుంటే జాంప్షన్ బెస్ట్ అండి, లేదండి కొంచెం మీకు మొద్దుగా మందంగా కావాలనుకుంటే రేమండ్ బెస్ట్. ఇంకోటి ఏంటండి, జాంప్షన్ సూపర్ 90's అంటే ఏమవుతుంది, 90's, 100's, 120's అంటే ఏమవుతుందంటే మనకి డ్రై క్లీనింగ్ ఇచ్చుకుంటే బెటర్ అండి. అంటే డ్రై క్లీనింగ్ ప్యాంట్స్ డ్రై క్లీనింగ్ ఇవ్వాలంటే మన ప్యాంట్ ఇప్పుడు అప్రాక్స్ ఎంఆర్పిస్ 3000-4000 ఎంఆర్పిస్ ఉంటాయండి, తీసుకుంటూ పోయి మనకి 2000 రావచ్చు, దాని గురించి కాదు. ఇది మ్యాటర్ ఏంటంటే మెయింటెనెన్స్. మనకి జాంప్షన్ వచ్చేసరికి రేమండ్తో రేమండ్ సూపర్ వోస్తో పోల్చుకుంటే జాంప్షన్ సూపర్ వోస్ కొద్దిగా మెయింటెనెన్స్ హెవీ ఉంటుంది, బట్ అలాగే ఫీల్ కూడా మీకు అల్టిమేట్ ఫీల్ వస్తుంది. రేమండ్ సూపర్ వోస్తో పోల్చుకుంటే జాంప్షన్ సూపర్ వోస్ చాలా బాగుంటుంది నా ఒపీనియన్ అండి. ఎందుకంటే జాంప్షన్ ఊల్ అనేది వాడు మాస్టర్ మీరు నువ్వు వాడతారు, రేమండ్ కూడా వాడతారు, వాడడానికి కాదు, కాకపోతే ఈ వాళ్ళ ఫైన్నెస్ వేరే, ఇలా ఫైన్నెస్ వేరే ఉంటుంది. సో దానివల్ల ఏమవుతుందంటే మీకు జాంప్షన్ సూపర్ వోస్తో పోల్చుకుంటే రేమండ్ సూపర్ వోస్ కొద్దిగా మందంగా ముద్దుగా ఉంటాయి. అందుకని మీకు జాంప్షన్ తీసుకోండి, మీకు బాగా లైట్ వెయిట్ కావాలి, హాయిగా ఉండాలి, థిన్ ఐటమ్స్ కావాలి, బరువు ఉండకూడదు, బట్ నేను ఏమైనా చేసుకోగలుగుతానంటే మీరు జాంప్షన్ సూపర్ వోస్కి వెళ్ళిపోండి, హ్యాపీగా ఆడుకోవచ్చు.
లేదండి సూపర్బూస్ వాడతాను, నాకు మెయింటెనెన్స్ అయితే అవసరం లేదు, మెయింటెనెన్స్ చేయను నేను, నాకు కొంచెం మందంగా కావాలి, లైఫ్ టైం ఎక్కువ కావాలంటే మీరు రేమండ్ అయితే కొనుక్కోవచ్చు. అది ఏది కొనాలనేది మీ ఇష్టం అనేది. మీరు చెప్పినట్టు ఏంటంటే ఇది ఇది ఒక బయింగ్ అయ్యండి, చెప్పాం కదా ఇది సూపర్ 90's కౌంట్ అంటే ఇది 90% ఊరు అయితే కాదు. చాలామంది తెలియని విషయం ఏంటంటే దానిలో సూపర్ 90's సూపర్ 100's రాసుంటే అది 90% ఊళ్ళో 100% ఊళ్ళు అని ఫీల్ అవుతూ ఉంటారండి. సో ఇది ఏంటంటే 90% ఊళ్ళో 100% ఊళ్ళో కాదు, ఇది సూపర్ 90's కౌంట్లో ఇది ఎప్పటికీ వచ్చి మనకి పర్సంటేజ్ ఆఫ్ ఊళ్ళు లెక్కేసుకుని 40% ఊళ్ళు మాత్రమే ఉంటుంది మీకు. అలాగే సూపర్ 100's కూడా చూపిస్తాను చూడండి ఒకసారి. ఇది సూపర్ 100's స్పూల్ అండి, ఇది సూపర్ 100's స్పూల్ వస్తుంది. సూపర్ 100's ఎక్స్క్లూజివ్లీ ఎగ్జాటిక్ ఊల్ బ్లెండెడ్ ప్రీమియం ఫైబర్ షూటింగ్ రాస్తుందండి, బై జే హ్యాంప్స్టెడ్ ఉంటుంది. ఇదేంటంటే ఇది సూపర్ 100's కౌంట్ అంటే సూపర్ 100's కౌంట్ అంటే మీనింగ్ ఏంటంటే ఇది 100% ఊల్ అయితే కాదండి, ఇది ప్యూర్ ఊల్ కాదు, దీనిలో కూడా 40% ఊలే ఉంటుంది, ఇది పాలిష్ ఉండదు అది తర్వాత కదా. కాకపోతే ఏంటంటే దీనిలో వాళ్ళు సూపర్ 100's సరిపడ ఫైన్ కౌంట్ చేసే ఆ ఊల్ని ఉన్న ఊల్ని మీకు ఏమైనా ఫైన్ చేసి సూపర్ 100's సరిపడా మీకు అంటే మనకి ఎలా చెప్పగలి అంటే మనకి అప్రాక్స్ మీకు పాల ప్యాకెట్లు తీసుకుంటే గోల్డ్ ఎకనామికల్ ఇలా ఉంటాయి కదా, సో అవి ఏంటి అన్ని పాలే కదా అనుకుంటారు. అవి ఎలా డిఫరెన్షియేట్ చేస్తారో సేమ్ ఊల్స్లో కూడా ఏంటంటే ఫైన్ అయ్యి కొద్దీ మనకి క్వాలిటీ బాగుంది, తినే స్థలం అయితే అలా వస్తూ ఉంటుంది. దానికోసమే సూపర్ 100's కౌంట్ అండి. సూపర్ 100's సరిపడా దీనిలో ఫైన్ కౌంట్ చేస్తారు. దీనిలో వచ్చే ఊళ్ళు కూడా 40% ఊళ్ళే ఉంటుందండి, దీనిలో 100% ఊరే ఉండదు. 40% ఊళ్ళనే వాళ్ళు ఏం చేస్తారంటే సూపర్ ఫైన్ బాగా ఫైన్ చేసి 100's కౌంట్ సరిపడా దీనిలో ఫైన్ చేసి పెట్టారు. సో దానివల్ల ఏమవుతుంది ఇంకా స్మూత్ వస్తుంది. సూపర్ 90's పోల్చుకుంటే సూపర్ 100's మీకు బాగా థిన్గా చాలా స్మూత్గా చాలా లైట్ వెయిట్ అయితే వస్తుంది. అప్రాక్స్ మీకు ఎలా ఎగ్జాంపుల్ చెప్పాలంటే సూపర్ 90's ఒక 600 grams ఉంది అనుకుందాము, అదే మీకు సూపర్ 100's వచ్చేసరికి 450 grams అలా రావచ్చు, ఇలా 500 grams రావచ్చు. దానికన్నా మీకు 100 grams తక్కువ ఉంటుంది తప్ప ఎక్కువైతే ఉండదు, ఎందుకంటే ఫైన్ కౌంట్ చేయడం వల్ల బాగా నైస్ అవుతుంది, లైట్ వెయిట్ అవుతుంది, థిన్ అవుతుంది. కానీ ఎందుకంటే అన్ని లైట్ వెయిట్ బాగానే ఉన్నాయి మామూలు వాడేసుకోవచ్చు కదా అంటే మన కంఫర్ట్ కోసం అండి. ఇవన్నీ కూడా ఏంటంటే మనకి రేట్ పెడుతున్నాం బడ్జెట్ పెడుతున్నాం చూసుకున్నప్పుడు ఏంటంటే మనకి కంఫర్ట్ కోరుకున్నాం ఆటోమేటిక్గా. ఇప్పుడు మన ప్యాంట్ 3000 4000 పెట్టినప్పుడు ఏంటంటే మనకి కంఫర్ట్ లేదు, ఎందుకండి మీకు ఎగ్జాంపుల్ 1000 రూపాయలో ప్యాంట్ వాడతారు, 2000 వాడతారు, 3000 వాడతారు. 1000 రూపాయల ప్యాంట్ ఒకలా ఉండేది, 3000 ప్యాంట్ ఒకలా ఉంటే 3000 ఎవరు పెట్టరు కదా అమౌంట్. మనకి అమౌంట్ 3000 పెడుతున్నామంటే ఆ వారు దానిలో సమ్ ఎక్స్ట్రా కంఫర్ట్ ఎక్స్ట్రా బెనిఫిట్ ఉండాలి. సో దానికోసం దానికి అమౌంట్ పెడతాం తీసుకుంటాం. సో సేమ్ అలాగే ఏంటంటే మీకు పాలు జనరల్గా ఏంటంటే నార్మల్ బేసిక్ అయితే పాలు వేసుకొస్తాను. దాని తర్వాత ఊల్స్ ఊల్ బ్లెండెడ్ వస్తుంది మీకు, జామ్స్ అయితే టాలన్ రేంజ్ అంటాము. దాని తర్వాత రేంజ్ వచ్చేసరికి మనకి సూపర్ ఊల్స్ అంటాం, సూపర్ 90's 100's 120's 120's అట్లా ఉంటాయి. ఇవన్నీ ఏంటంటే మీకు సూపర్ ఊల్స్ అయ్యేసరికి ఏముంది ఫైన్ కౌంట్ వస్తుంది, ఊళ్ళో ఫైన్ కౌంట్ ఊళ్ళు మళ్ళీ చెప్తానండి. ఇది 100 సూపర్ 100's అని కానీ 100% ఊల్ అయితే కాదు, దీనిలో 40% ఊలే ఉంటుంది. బట్ ఆ ఊళ్ళు కూడా వాడు సూపర్ 100's సరిపడా ఫైన్ బాగా ఫైన్ చేశారు కాబట్టి సూపర్ 100's మీకు రాశారు. దీనిలో మీకు ఇంకోటి చూపిస్తాను, దానివల్ల ఏమవుతుందండి మీకు ఒక ఐడియా వచ్చేస్తుంది, అసలు మనం చెప్పిన దానికి క్లారిటీ అయితే వచ్చేస్తుంది ఈజీగా. ఇప్పుడు మీకు సూపర్ 120's చూపిస్తాను. అంటే కొంతమంది కస్టమర్స్ ఏమన్నారంటే పర్సంటేజ్ కదా అంటున్నారు, పర్సంటేజ్ అయితే మనకి మ్యాక్సిమం వస్తే 100% వరకే ఉంటుందండి, 100 మించి పర్సంటేజ్ లేదు ఉండదు కూడా, మ్యాక్సిమం అప్ టు 100% వరకే పర్సంటేజ్ అంటాము. సో 120's అని వచ్చింది మీకు, 120's అని వస్తే దాన్ని ఏమంటారు, దానికోసం మీకు వివరం కోసం నేను చూపిస్తున్నాను. ఇది మీరు చూస్తున్నట్టే కనుక ఇదిలో రాస్తుంది ఏంటంటే మీకు బై జే హ్యాంప్స్టెడ్ ఇంగ్లాండ్ ఇటలీ సూపర్ 120's ఫైన్ ఆస్ట్రేలియన్ మెరినో వూల్ రిచ్ షూటింగ్ ఎక్స్ట్రీమ్ కంఫర్ట్ ఫినిష్ రాస్తుందండి దీనిలో మొత్తం అంతా. మీరు చూసుకున్నట్టే కనుక బై జే హ్యాంప్స్టెడ్ ఇంగ్లాండ్ ఇటలీ సూపర్ 120's ఫైన్ ఆస్ట్రేలియన్ మెరినో వూల్ రిచ్ షూటింగ్ ఎక్స్ అని రాస్తుంది. దీనిలో మీకు చెప్పేదంటే సూపర్ 120's కౌంట్ అండి, అంటే 120's అంటే 120% ఊరు ఉండదా ఉండదు. ఇదేంటంటే 120's సరిపడా దీనిలో ఫైన్ చేశారు కౌంట్ ఊళ్ళని ఫైన్ కౌంట్ చేశారు కాబట్టి మీకు అంతా ఫీల్ వస్తుంది. ప్లస్ దీనిలో రాసింది క్లియర్ రాసింది ఊళ్ళు ఇచ్చారు రాశారు అంటే దీని అప్రాక్స్ మీకు ఏంటంటే 55-60% ఊళ్ళు అయితే ఉందండి. అందువల్ల మీకు ఏం చేశారంటే ఊళ్ళు ఇచ్చని రాశారు. ప్లస్ కంఫర్ట్ ఎక్స్ట్రీమ్ కంఫర్ట్ ఫినిష్ వస్తుంది మనకి వేసుకున్నప్పుడు, కంఫర్ట్ ఎక్స్ట్రీమ్గా అల్టిమేట్గా అయితే ఉంటుంది. మీకు సూపర్ 120's ఏంటంటే మనకి బడ్జెట్ కొద్దిగా ఎక్కువ అవుతుంది, మనకు తక్కువ కాకపోతే మీకు రేర్ కలెక్షన్స్ అవి కూడా, కానీ మీకు ఏంటంటే రేట్ ఎక్కువైనా మనం మెయింటైన్ చేయగలము వాడగలము, 3000 4000 ప్యాంట్ మీద పెట్టగలను, అట్ ద సేమ్ టైం నేను డ్రైవర్స్కి ఇచ్చుకోగలను నాకు పర్లేదు
మీకు 3 సార్లు 4 సార్లు ఒకసారి డ్రైవర్ ఇచ్చుకుంటే ఏమవుతుంది, షైన్ తగ్గదండి. ఆ షైన్ అయితే తగ్గదు. అందువల్ల ఏమవుతుందంటే ఇట్లాంటి వెరైటీస్ మీరు వాడదాం చేద్దాం అనుకుంటే మీ దగ్గర అమౌంట్ ఉంది, 4,000 3,000 ఉంది, పర్లేదు, నేను ప్యాంట్ అఫోర్డ్ చేయగలను. సేమ్ టైం మెయింటెనెన్స్, మీరు కొని కొనడం వాడడం మ్యాటర్ కాదండి. మీరు ఎంత మంచి కాస్ట్లీ షర్ట్, ఎంత మంచి కాస్ట్లీ ప్యాంట్ వాడినా కూడా మనకి మెయింటెనెన్స్లోనే ఉంటుంది. షర్ట్ ప్యాంట్ మనం ఎంత మంచిది వాడినా మెయింటెనెన్స్ లేకపోతే మీకు అసలు దండగండి, సర్వదండగ. ఎందుకంటే మెయింటెనెన్స్ లేకపోతే దాని లుకింగ్ పోతుంది, దాని వాల్యూ పోతుంది, మీకు అసలు ఎవరికి అర్థం కూడా కాదు. ఎందుకంటే ఇంత ఇంత కాస్ట్లీ ఫస్ట్ టైం అయితే బాగా ఉంటుంది, మీ తర్వాత తర్వాత వేసుకునే కొద్ది ఏమవుతుందంటే దాని లుకింగ్ అంత డల్గా అయిపోతుంది. ఎందుకని, మెయింటెనెన్స్ లేకపోవడం వల్ల. బ్రాండ్స్ వాళ్ళు కాదండి, ఇదేంటంటే సూపర్ 120 డిస్కౌంట్. ఇది మీరు వాడాలనుకుంటే మీరు అప్రాక్స్ 3,000 4,000 రేంజ్ మీకు బడ్జెట్ తీసుకోండి. మెయింటెనెన్స్ అంటే మీకు మెయింటెనెన్స్ అంటే ఎలా ఉంటుంది, అప్రాక్స్ వచ్చేసరికి 3 సార్లు 4 సార్లు ఒకసారి మనం కన్ఫామ్గా దీన్ని డ్రై క్లీనింగ్ ఇచ్చుకోవాలి. అప్పుడు మీకు ఏంటంటే ఈ ఫినిష్ కానీ షైనింగ్ కానీ 50 వాష్లు కానీ 100 వాష్లు కానీ మనకి వెళ్ళకుండా సేమ్ ఎప్పుడు ఎలా ఉందో, ఫస్ట్ వాష్ ఎలా ఉందో మీకు 50th వాష్ కూడా అలాగే ఉంటుంది. లేదా నేను అలా మెయింటైన్ చేయలేను అనుకుంటే దయచేసి సూపర్ ఓజ్ జోలికి వెళ్ళదండి. అంటే మీకు అలాంటి వెళ్ళచ్చు, సూపర్ ఓజ్ వేసుకోవాలని డబ్బును మెయింటైన్ చేయాలనుకుంటారా, రేమండ్ వెళ్ళండి. రేమండ్ అయితే మీకు కళ్ళు మూసుకొని సూపర్ 100's అని 120's అని ఏమవుతుందంటే మెయింటైన్స్ లేపని వాడేసుకోవచ్చు. మీ మైండ్ అది, మీకు నేను డబ్బులు పెడతాను మెయింటైన్ చేద్దాం అనుకుంటే జ్యామ్స్టెడ్ కూసుకొనుకోండి. నేను అమౌంట్ పెడతాను నేను మెయింటైన్ చేయనండి నేను రిఫండ్ వాడేస్తాను అనుకుంటే రేమండ్ కూసుకొనుకోండి, సూపర్ ఓజ్. అది ఏది కొంటారనేది మీ ఇష్టం, ఎక్కడ కొంటారనేది కూడా మీ ఇష్టం, దానికనే కాదండి. ఇవన్నీ కూడా ఏంటంటే భయం కలిసి చెప్పే కానీ మీకు కస్టమర్కి ఎలా ఏ ఐటమ్ ఎలా కొనుక్కోవాలి దాని వివరం తెలియాలి. మీకు జాక్షన్ ఆల్రెడీ భయంకర చేశాను బేసిక్, ఈ సూపర్ ఊస్ మీద నేను చేయలేదు, దానికోసమే ఈ వీడియో చేస్తున్నాను. మీకు ఫైనల్గా కంక్లూజన్ చెప్పేది ఒకటే అండి, మీకు సూపర్ ఊస్ కొనాలి చేయాలనుకుంటే కనుక మీకు మెయింటెనెన్స్ చేద్దాము అనుకుంటే, మెయింటెనెన్స్ అంటే ఏమి డ్రైవర్ వాష్, డ్రైవర్ వాష్ మీకు పెట్టేటప్పుడు ఏమో 3,000 4,000 పెడతారు, ప్లస్ అలా అట్ ద సేమ్ టైం డ్రైవర్ ఇస్తాము 3 సార్లు 4 సార్లు డ్రైవర్ ఇద్దాం అనుకుంటే జాక్షన్ వెళ్ళండి. లేదు సార్ నేను డ్రైవర్స్కి ఇవ్వను, నేను నార్మల్ వాష్ చేసుకుంటాను, మా ఏరియాలో డ్రైవర్స్ లేవు అనుకుంటే మీరు రేమండ్ వెళ్ళుకోండి, రేమండ్ ఐటమ్స్ కొనుక్కోండి. బట్ నా సజెషన్ ఏంటంటే కంఫర్ట్ కావాలి, ఎక్స్ట్రీమ్ ఫినిష్ కావాలి, సూపర్ ఓస్ అయితే జాక్షన్ బాగుంటుంది రేమండ్ కన్నా కూడా అని నా ఆలోచన. ఇవన్నీ చెప్పేవి కూడా ఏంటండి నా హోనెస్ట్ ఒపీనియన్స్ అని. నేనైతే మీకు ఏ బ్రాండ్కి నేను చెప్పే వీర్ సంపాయర్ కానీ రేమండ్ కానీ J.HAMPSTEAD కానీ సీరమ్స్ కానీ దే బ్రాండ్కి నేను స్పాన్సర్స్ అయితే కాదు. నేను నేను దానికి మీకు మీకు హోల్సేల్ డీలర్ అదర్ డీలర్స్ కానీ దానికి ఏది నేను స్పాన్సర్స్ కాదు, నాకు ఎవరు స్పాన్సర్స్ ఇవ్వట్లేదు. ఇవన్నీ కూడా నా ఓన్ ఒపీనియన్స్, నా హానెస్ట్ ఒపీనియన్స్ మాత్రమే. ఎందుకంటే కస్టమర్ అవేర్నెస్, కస్టమర్ తెలుసుకుంటారు, ప్లస్ అలాగే కస్టమర్ మోసపోతున్నారు, ప్లస్ వర్తబుల్ ప్రోడక్ట్ ఇవ్వాలి కస్టమర్కి, అట్ ద సేమ్ టైం కస్టమర్కి ఒక ఐడియా రావాలి. మన షాప్ వెళ్ళినప్పుడు మనం గుడ్డుగా కళ్ళు మూసుకొసుకొని వెళ్ళి ఒక బ్రాండ్ రేమండ్ జాక్షన్ కొనేసుకొని వచ్చేసేసి వేసేసుకున్నాం కాదు. కస్టమర్ వెళ్ళి నాకు ఇలా ప్యాటర్న్ కావాలని అడగాలి, వాళ్ళ బడ్జెట్కి అది సరిపోయి ఉండాలి, ప్లస్ మళ్ళీ ఏంటంటే వాళ్ళు వేసుకునే ఐటమ్ గురించి వాళ్ళు తెలుసుండాలి. సో ఇది అన్ని ఆలోచనతో నేను చేస్తున్న వీడియోస్ అండి. మీ మనసు కోరుకునే ఒకటే, మీకు మా ఛానల్ నచ్చితే కనుక లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. అదే ఏంటంటే ఈ వీడియోస్ అన్నీ కూడా ఒక భయంకరంగా ఉపయోగపడతాయి కోరుకుంటున్నాను. మీకు మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి, వాళ్ళకి కూడా తెలుసుకుని ఎంతమందికి రీచ్ అయితే అంత బెటర్ అని నా ఆలోచన. ఎంతమంది నాలెడ్జ్ వస్తే నాలెడ్జ్ అనేది మనం పెంచే కొద్ది పెరిగిద్దండి, ఇబ్బంది అయితే లేదు. సో నాకు తెలిసినంత వరకు ఇదైతే వన్ ఆఫ్ ద బెస్ట్ వీడియో నేను చెప్పుకోవచ్చు నేను. ఎందుకంటే ఈ J.HAMPSTEAD సూపర్ ఓల్స్ గురించి అయితే ఇప్పటిదాకా ఎవరు చెప్పలేదు. అంటే మీకు ఐటమ్స్ గురించి చెప్తారు కానీ దీని యొక్క ప్రోడక్ట్ వివరం అసలు ఏంటి అనేది ఎవరు చెప్పలేదు. సో ఫస్ట్ టైం అయితే నేను చెప్తున్నాను. ఇంకా ఇలాంటి వీడియోస్ నాకు చాలా ఉన్నాయి, మీకు ఇంకా ముందు ముందు చేయాలని కోరుకుంటున్నాను. మీకు ఆ వీడియోస్ నచ్చితే కనుక లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. అలాగే బెల్ ఐకాన్ క్లిక్ చేయండి, నోటిఫికేషన్ వస్తుంది వీడియో చేసిన వెంటనే. మాకు ఆఫ్లైన్ స్టోర్స్, ఆన్లైన్ స్టోర్స్ రెండు ఉన్నాయండి. ఆఫ్లైన్ స్టోర్ వచ్చి రేమండ్ హోల్సేల్ షాప్ సీతారాంపురం ఎలూరు విజయవాడ, ఆఫ్లైన్ ఆన్లైన్ స్టోర్ వచ్చి www.vijayeshwara.com. మీ దానిలో కొనుక్కోవచ్చు, ఆఫ్లైన్ స్టోర్ కొనుక్కోవచ్చు. ఫోన్ నెంబర్స్ ఉన్నాయి 9490223333 అండ్ 9491753575. ఈ వీడియోలో అయితే మీరు ఎంత కొంత తెలుసుకున్నారు, నేర్చుకున్నారు అని నేను కోరుకుంటున్నాను. మీకు ఇలాంటి వీడియోస్ ఇంకా చేయాలంటే మీ నుంచి సపోర్ట్ నాకు కావాలని ఏం లేదు, జస్ట్ నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని చాలు, ఇంకేం అవసరం లేదు. మీకు ఒక నాకు మోటివేషన్, నాకు ఒక మోటివేషన్ ఉంటుంది. మోటివేషన్ ఉంటే ఏంటంటే నేను ఇట్లాంటి వీడియోస్ మళ్ళీ ఇంకా ఎక్కువ చేయడానికి నేను ముందుకు వస్తాను. ఏంటంటే మా షాప్ అనేది మీకు చెప్పాను ఆల్రెడీ, 4 డేస్ మీ బిజినెస్ చేస్తున్నాము ఫాదర్ నుంచి. బట్ ఏంటంటే కస్టమర్స్ చాలామంది నాకు వస్తున్నారు, కొనుక్కొని వెళ్తున్నారు, నాకు అది కస్టమర్ అవేర్నెస్ అనేది లేదండి. దానికోసమే నేను వీడియోస్ చేస్తున్నాను. ఎందుకంటే కస్టమర్స్ అనేది తెలుసుకుని కొంటే ఆ ఫీల్ వేరు, ఆనందం వేరు, తెలుసుకోకుండా కొంటే నాకు సాటిస్ఫాక్షన్ లేదండి. సో కస్టమర్స్ తెలుసుకొని కొనడానికి అందరూ తెలుసుకోవాలి, అన్నీ తెలుసుకొని కొనడానికి కోరిక, దానికోసం వీడియో చేస్తున్నాను. ఉంటాండి, నెక్స్ట్ వీడియో మళ్ళీ కలుస్తాను, మీ శ్రద్ధ తెలుసుకుంటున్నాను.